హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన 15 సంవత్సరాలు కరువు తాండవించింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయ తాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే. ఆకలికి తట్టుకోలేక చనిపోయిన వారు చనిపోగా, మిగిలిన వారు జంతువుల్ని, ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపుకొని తిన్నారు. ఒకరినొకరు చంపుకొని తీరే భయంకరమైన పరిస్థితి అది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రి జప మహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేకుండా సుభిక్షంగా ఉంది. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుంది, సుఖంగా జీవిస్తుంది అని తెలిసింది. కాబట్టి మనం కూడా వెళ్ళి ఆ మహర్షిని ఆశ్రయిద్దాం అని నిశ్చయించుకొని అగ్నిహోత్రాలతో, కుటుంబాలతో, గోవులతో, దాసదాసి జనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అన్ని దిక్కుల నుంచి ఒక్కసారిగా తరలి వెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు. ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. అందరికీ అభయమిచ్చాడు. ఇది మీ ఇల్లే అనుకోండి, నేను మీ దాసుణ్ణి అనుకోండి. ఈ దాసుడు ఉండగా మీకు చింత ఎందుకు? మీ వంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణి అయ్యాను. మీ దర్శన భాగ్యం చేతనే నా గృహం పావనం అయ్యింది. అందరూ ఇక్కడే ఉండండి అని ధైర్యం చెప్పాడు. తరువాత గౌతముడు లోపలికి వెళ్ళి గాయత్రీదేవిని ప్రార్థించాడు. భక్తుడైన గౌతముని ప్రార్థనకు సంతోషించి గాయత్రీమాత ప్రత్యక్షమైంది. అందరినీ అన్నపానాలతో పోషించటానికి వీలుగా పూర్ణ పాత్రను ఇచ్చింది. మహర్షి, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ పాత్ర అని అందించి అంతర్ధానం చెందింది. అన్నరాసులు పర్వత ఆకారంలో ఆవిర్భవించాయి. అందులో నుంచి వంటకాలు, కోరుకున్న భూషణాలు, వస్త్రాలు, యజ్ఞ సామాగ్రి, ఏ క్షణాన ఏది కావాలంటే అది సమృద్ధిగా అందించింది ఆ గాయత్రీమాత ఇచ్చిన పాత్ర. గౌతముడు విప్రులు అందరికీ ఆయా వస్తువుల్ని పుష్కలంగా పంచిపెట్టాడు. గౌతముడి సూచన ప్రకారం అందరూ కలిసి అక్కడ అనేక యజ్ఞాలు చేశారు. ఆశ్రమం స్వర్గ సీమలాగా ఉంది. బ్రాహ్మణులు అందరూ దివ్య వస్త్రాలు, దివ్య భూషణాలు కూడా ధరించారు. ఏ భయాలు లేకుండా నిత్య సంతోషంతో కాలం గడుస్తుంది. శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమ మండపం. ఎవరు వచ్చినా, ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు. అందరినీ పోషించాడు. యజ్ఞయాగాదులు నిరంతరంగా పుష్కలంగా జరుగుతూ ఉండటంతో దేవతలు కూడా చాలా సంతోషించారు, మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే గౌతముడిని మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి కోరికలు తీరుస్తూ ఉన్నట్లు ఉంది. లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతుంటే వీరికి సమృద్ధి ఎలా సాధ్యం అనుకున్నాడు ఇంద్రుడు. 12 సంవత్సరాలు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగని ఏ కొంచెం కూడా గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్య మందిరం కట్టించాడు. మునులు, విప్రులు అంతా అక్కడ చేరి భక్తి శ్రద్ధలతో 3 పూటలా అర్చించారు. ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది. గాయత్రీమాత బాలగా, యువతిగా, వృద్ధురాలిగా 3 పూటలలోనూ 3 రకాలుగా దర్శనం ఇస్తోంది. ఇదిలా ఉండగా నారదుడు ఒకరోజు అక్కడికి వచ్చాడు. మునులు అంతా ఆనందంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. నారదుడు గౌతముని కీర్తి ప్రతిష్టలను ముల్లోకాలలోనూ వింటున్నాను అని ప్రశంసించాడు. ఇంద్రలోకంలో ప్రత్యేకంగా ఇంద్రుడి నోట విని నిన్ను చూడడానికి వచ్చాను అని చెప్పాడు. గాయత్రీదేవి అనుగ్రహం పొందిన నువ్వు ధన్యుడివి అని నారదుడు ప్రశంసించాడు. గాయత్రీదేవిని దర్శించుకొని కీర్తనలు పాడి
దేవలోకానికి నారదుడు తిరిగి వెళ్ళిపోయాడు. నారదుడు అంతటివాడు రావడం, గౌతముడిని ప్రశంసించటం, ఇంద్రాది దేవతలు కూడా గౌతముడిని మెచ్చుకుంటున్నారని నారదుడు చెప్పడం, ఇదంతా అక్కడ బ్రాహ్మణులకు కంటకింపుగా మారింది. రోజు ఎవరో ఒకరు రావడము ఆహా ఓహో అనడమే, తట్టుకోలేకపోయారు. అసూయ బయలుదేరింది. ఇతడి కీర్తికి అడ్డుకట్ట వేయాలి అని అక్కడి బ్రాహ్మణులంతా భావించారు. 15 ఏళ్ళు గడిచాయి. వానలు పడ్డాయి, నేల పచ్చబడింది, పంటలు పండాయి, కరువు తీరింది, దేశం సుభిక్షంగా మారింది. బ్రాహ్మణులు అంతా మళ్ళీ రహస్య సమావేశం జరుపుకున్నారు. ఏదో ఒక వంకతో గౌతముణ్ణి శపించి మన మన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోదాం అనుకున్నారు. అందరూ కూడబొలుక్కొని ఒక మాయా గోవును సృష్టించారు. అది కూర్చుంటే లేవలేదు, లేస్తే నడవలేదు. అంతటి ముసలిది, ఇవాళ రేపో అన్నట్లుంది దాని పరిస్థితి. అలాంటి ఆవును సృష్టించి గౌతముడి పర్ణశాల దగ్గర వదిలిపెట్టారు. లోపల గౌతముడు అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఆవు గుమ్మంలో నుంచి లోపలికి రాబోయింది. మహర్షి చూశాడు, మెల్లగా అదిలించాడు. ఆ మాత్రానికే ఆ ముసలి ఆవు ప్రాణాలు వదిలేసింది, నేలకు ఒరిగిపోయింది. ఇంకేముంది, బ్రాహ్మణులు అంతా అరుపులు కేకలు మొదలుపెట్టారు. అయ్యో, గౌతముడు ఆవును చంపేశాడు, గోహత్య మహాపాతకి అంటూ గుండెలు బాదుకున్నారు. గౌతముడికి ఈ విషయం వింతగా కనిపించింది. హోమం పూర్తి చేసుకుని యువతలకు వచ్చాడు. అసలు సంగతి ఏమిటి అని దివ్య దృష్టితో చూశాడు. విషయం అర్థమైంది, బ్రాహ్మణుల పన్నాగం అని తెలుసుకున్నాడు. అసూయతో ఇంతకి తెగిస్తారా, కుట్రలు పన్నుతారా అంటూ ప్రళయకాల రుద్రుడైపోయాడు. కుంభవృష్టిలాగా శాపాలు కురిపించాడు. బ్రాహ్మణ అదములారా, మీకు వేదమాత పట్ల, గాయత్రీ ధ్యానం పట్ల, జపం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుతుంది. సదాచారాలను, జ్ఞాన మార్గాల పట్ల మీకు విముఖత కలుగుతుంది. గాయత్రీదేవి పరమేశ్వరి మీ మీద కోపాన్ని కురిపిస్తుంది. ఇక మీరందరూ అందకూపాది నరక కుండాలలోనే ఉండండి అంటూ బ్రాహ్మణులు అందరినీ గౌతముడు శపించాడు. గాయత్రీదేవి మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ దేవి కూడా ఆ బ్రాహ్మణుల చర్యకు ఆశ్చర్యపోయింది. తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతముణ్ణి ఆ దేవి ఓదార్చింది. పాముకు పాలు పోస్తే విషంగానే మారుతుంది, అది సహజం, వాళ్ల కర్మ అలాంటిది, శాంతించు అని గౌతముడిని ఓదార్చింది. గౌతముడు ఆశ్రమాన్ని చేరుకుని యథాపూర్వకంగా తపస్సును సాగించాడు. గౌతముడి శాపానికి గురైన ఆ బ్రాహ్మణులు అందరూ వేదాలను మర్చిపోయారు. సంధ్య వారుద్దామంటే అక్షరం ముక్క రావడం లేదు. గాయత్రీ మంత్రం కూడా గుర్తుకు రావడం లేదు. మళ్ళీ అందరూ సమావేశమై గౌతముడి శాపం పనిచేస్తుంది అని గుర్తించారు. చేసిన దానికి పశ్చాత్తాపం చెందారు. పరుగు పరుగున వచ్చి గౌతమ మహర్షి కాళ్ల మీద పడ్డారు. సిగ్గుతో తలలు వంచుకొని నిలబడ్డారు. క్షమించు క్షమించు అని లెంపలు వేసుకున్నారు. గౌతమ మహర్షి మెల్లగా పెదవి విప్పాడు. బ్రాహ్మణులారా, నా శాపానికి తిరుగులేదు. కృష్ణావతారము ఉన్నంత వరకు మీ అందరి ఉనికి కుంభీపాక నరకంలోనే, అటు తరువాత కలియుగం వస్తుంది. అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వేద మార్గ విముఖులై పతితులవుతారు, ఇది తప్పదు. ఇప్పటికైనా గాయత్రి పాద పద్మాలను భక్తితో సేవించండి, వెళ్ళండి అని అందరినీ పంపించాడు. గౌతముడి శాపం కారణంగా ఆ బ్రాహ్మణులు అందరూ ద్వాపర అంతం వరకు కుంభీపాక నరకం అనుభవించారు. కలియుగం ప్రారంభం కాగానే ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో జన్మించారు. ఆ బ్రాహ్మణులు, వారి సంతతి వారు ఇప్పటికీ
వేద దూరులై తిరుగుతున్నారు, దురాచారులు అయ్యారు. ఉద్దండ పండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధి మాత్రం వారికి ఉండటం లేదు. భ్రష్టు పట్టి మళ్ళీ మళ్ళీ కుంభీపాకానికే వెతుక్కుంటూ వెళుతున్నారు. అందువలన అందరూ పరమేశ్వరి దేవిని సేవించాలి.